విజయనగరం జిల్లా కరోనా మహమ్మారిని నియంత్రించే క్రమంలో జిల్లా వాసులు స్వీయ నియంత్రణను ఖచ్చితంగా పాటిస్తున్నారు. పండుగలు, పూజలు, సరదాలు, సంతోషాలను సైతం త్యాగం చేసి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిర్బంధంలో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోట నియోజకవర్గంలోని ప్రజలందరూ పేద ధనిక తేడా లేకుండా ప్రభుత్వం అధికారులు ఇచ్చే సూచనలను, ఆదేశాలను పాటిస్తున్నారు. అయితే శృంగవరపు కోట నియోజకవర్గంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు మాత్రం ఇందుకు భిన్నంగా మాకింటి అనే చందంగా తయారయ్యారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం లాక్డౌన్తో 144 సెక్షన్లతో ఆచరించేవారు స్వీయ నియంత్రణలతో, ఆచరించని వారు పోలీస్ నియంత్రణలో నిర్బంధంలో గడుపుతుంటే నియోజకవర్గంలోని శృంగవరపు కోట మరియు వేపాడ మండలాలలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాలు బేఖతరు చేస్తూ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి యథావిధిగా సీసీ రోడ్లను వేయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రతి ఒక్కరూ నిర్బంధంలో ఉండమని, ప్రాణాలను కాపాడుకోమని, సోషల్ డిస్టెన్స్ లో ఉండమని చెబుతున్న ప్రభుత్వం వాటన్నిటినీ లెక్క చేయకుండా యథావిధిగా అమాయకపు శ్రామికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి అధికారులపై, కాంట్రాక్టర్లపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. శృంగవరపు కోట మండలం వీరనారాయణ గ్రామంలో అయితే ఉన్నాము. ఈ గ్రామంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఎవరిని బయటకు రావద్దని చెప్పి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి అని చెప్పి రకరకాలుగా జనాలు భయాందోళనకు గురవుతున్నారు, ఇంటి పట్టే ఉంటున్నారు, అవసరస్ట్ అవుతున్నారు, మనకి లాక్డౌన్ ప్రకటించే పరిస్థితి. ఈ క్రమంలో ఇక్కడైతే యథావిధిగా అయితే కాంక్రీట్ రోడ్డు పనులు అయితే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, కాంక్రీట్ పనులు అయితే చేస్తున్నారు. ఈ ఈ లాక్డౌన్లోనే వీళ్ళు రోడ్డు కూడా వేసే పరిస్థితి, కాంక్రీట్ వర్క్ చేశారు. ఈ కాంక్రీట్ రోడ్డు అయితే నిన్న లాక్డౌన్లో వేశారు, వేసి అధికారులకు కూడా తెలియకుండా కాంట్రాక్టర్లు రోడ్లు వేశారని చెప్పే పరిస్థితి కూడా మనకు ఉంది. మనం ఈ విషయాన్ని మనం ఫోన్ లైన్లో ఇక సంబంధిత ఏఐని అయితే సంప్రదించడం జరిగింది. ఆయన చెప్పే పరిస్థితి నాకైతే తెలీదు, నాకు ఎటువంటి సూచనలు లేవు, నాకు ఎటువంటి సలహా తీసుకోకుండా వాళ్ళు అయితే రోడ్డు వేస్తారు, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పే పరిస్థితి. సంబంధిత డిపార్ట్మెంట్కి సంబంధించిన సూపర్వైజర్ సమక్షంలో రోడ్డు వేయవలసి ఉండగా యథావిధిగా కాంట్రాక్టర్లు అయితే వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్లు వేస్తున్నారు. ఇక్కడ మనకి సోషల్ డిస్టెన్సింగ్ ఉంది, బయటకు రాని పరిస్థితి, బయటకు ఎవరు తిరగొద్దని చెప్తున్నారు, ఎవరు వచ్చినా 144 సెక్షన్ ఉంది, కర్ఫ్యూ అమల్లో ఉంది, లాక్డౌన్ పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితులు ఇక్కడ మన విజువల్స్లో చూడొచ్చు. యథావిధిగా అయితే ఇక్కడ కాంక్రీట్ రోడ్డు వేస్తున్నారు, ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు, రిపేరింగ్ వర్క్స్ కూడా చేస్తున్నారు. కాంక్రీట్ రోడ్డు అయితే ఏదైతే లాక్డౌన్ పరిస్థితి ఉందో గత మూడు రోజుల నుంచి ఈ రోడ్డు వేసే పరిస్థితి. అధికారులు పట్టించుకోని పోయినో యథారాజ తథా ప్రజ అన్నట్టు తయారైంది. అధికారులు అయితే ఏ విధంగా పట్టించుకోలేదు, కాంట్రాక్టర్ కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళే నిబంధనలు అతిక్రమిస్తున్నారు. ఇక్కడ రోడ్డు పని అయితే అదేవిధంగా జరుగుతుంది, ఏ పనులైనా చేసుకుంటున్నారు. ఎటు వచ్చి ఏంటంటే హైవే పరిధిలో ఏ పనులు జరగకుండా కొంత పాటిస్తున్నట్టుగా చెప్తున్నా కూడా, నటిస్తున్నా కూడా వాస్తవంగా పరిస్థితులు లేవు. లూప్ లైన్లో అయితే కానీ, విలేజుల్లో అయితే కానీ యథాతథంగా ప్రతి పని కొనసాగుతుంది. ఎవరు కూడా ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకునే పరిస్థితి లేరు. వీళ్ళెవరికైనా అంటే వైరస్ కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న చెప్తున్నారు, భయాందోళనలు గురున్నారు. ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ నుంచి మన జిల్లాకి సంబంధించి, మన మండలానికి సంబంధించిన అధికారులు అయితే ముద్రింది నటిస్తున్నారు. ఏ యథావిధిగా అన్ని పనులు జరుగుతున్నాయి. విలేజుల్లో ఎవరు ఇష్టం వచ్చినారు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు, ఎటువంటి పర్యవేక్షణ తీసుకోలేదు. కెమెరామ్యాన్ నాయుడుతో గోవింద్ ప్రకాష్, 19 న్యూస్, విజయనగరం.